మనందరికీ తెలుసు ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పుడు జపాన్ లో కూడా రిలీజ్ అవ్వబోతుంది. దానికి సంబంధించిన ఫోటోస్ మనకి ఇవన్నీ నెట్ ఇంట్లో అయితే చాలా వైరల్ అయితే అవుతున్నాయి. రీసెంట్ గా రాజమౌళి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీస్తో జపాన్ ట్రిప్ అయితే వెళ్ళారు. దేనికి వెళ్ళారు? జపాన్ లో త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్. అయితే ఈరోజే మరి అక్టోబర్ 21 జపాన్ లో ప్రీమియర్స్ మన త్రిబుల్ ఆర్ మూవీ రిలీజ్. ఈ మూవీ దాదాపుగా 210 థియేటర్లో తొలి తెలుగు సినిమా, తొలి ఇండియన్ సినిమా జపాన్ లో 200 థియేటర్లో ఆడుతుంది ఈ మూవీ. అండ్ అంతేకాకుండా ఇంకా థియేటర్స్ ఇంకా యాడ్ అవుతాయంట. అండ్ అయితే అప్పుడు మూవీ గురించి మాట్లాడే ముందు రాజమౌళి గారి గురించి మాట్లాడాలి. రాజమౌళి గారు పెద్ద స్టార్కెస్ట్ పెట్టి మూవీ తీస్తారు, హిట్ కొడతారు, పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీస్తాడు, ఓకే. బట్ కమెడియన్ని పెట్టి కూడా బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు. ఓకే భయ్య, కమెడియన్ పెట్టి కొట్టాడు, సునీల్ని పెట్టి మర్యాద రామన్న తీశాడు, ఓకే, మాకు ఓకే. బట్ ఇంకోటి ఏంటంటే రాజమౌళికి సాధ్యమైన అవ్వండిది అయితే ఏమీ లేదు. ఈగన పెట్టి సినిమా తీశాడు, బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు. మరి దీన్ని బట్టి చూడండి, స్టార్ క్యాస్ట్, పెద్ద పెద్ద బడ్జెట్ స్టోరీ, అదేం కాకుండా తాను ఎలాంటి దాని మీద నుంచున్నా ఆ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. మరి ఇప్పుడు త్రిబులర్లో జపాన్లో షోస్ అయితే పడ్డాయి. మరి దాని అక్కడ ఎలా ఉంది, మన మూవీ వాళ్ళకి నచ్చిందా అంటే మూవీ బ్లాక్ బస్టర్ బయ్య అక్కడ. అండ్ అంతేకాకుండా మన రామ్ చరణ్ అన్న, ఎన్టీఆర్ అన్న స్టిల్స్ ఇద్దరు నెట్లో ఇంకా సోషల్ మీడియాలో వదులుతున్నారు పోస్ట్, ఒక్కొక్కటి పిక్చర్ లేపుతున్నాయని చెప్పొచ్చు. అండ్ త్రిబుల్ ఆర్ మూవీ ఇప్పుడు జపాన్లో స్టిక్కర్స్ కానీ వాళ్ళు అక్కడ త్రిబుల్ ఆర్ మొత్తం హవా నడుస్తుంది, మొత్తం అక్కడంతా నాటు ఫొటోస్ కానీ మొత్తం అంతా మన వాళ్ళు వాళ్ళకి ఎక్కిచ్చేసారని చెప్పొచ్చు. అసలు మన తెలుగు సినిమా జపాన్లో ఏంటి భయ్య అసలని? అది అక్టోబర్లో మళ్ళీ మన వాళ్ళు జపాన్కి వెళ్ళి ప్రమోషన్స్ చేస్తే అక్కడ హోటల్లో కూడా రామ్ చరణ్కి, ఎన్టీఆర్ ఉండి మొత్తం అందరు ఫ్యాన్స్ మొత్తం పిచ్చ పిచ్చ హడావిడి చేస్తున్నారు. మరి చూడండి, సినిమా అయితే అక్టోబర్ 21 ఈరోజు అయితే ప్రీమియర్ అయ్యింది ఐమాక్స్లో. 210 థియేటర్లు ప్లస్ ఒక్కరు ఫస్ట్ డే. అండ్ మూవీ రెస్పాన్స్ని బట్టి ఇంకా థియేటర్స్ అయితే యాడ్ అవ్వాయండి, పక్కాగా థియేటర్స్ అయితే యాడ్ అవ్వబోతున్నాయి. అండ్ మన మెగా పవర్ స్టార్ అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి వీళ్ళిద్దరూ అక్కడ కూడా హిట్ కొట్టబోతున్నారు, అక్కడ కూడా జెండా పాత అయిపోతున్నాం మన ఇండియన్ సినిమాది. ఇదైతే డౌటే లేదు. మన త్రిబులర్ హవ మాములు లేదు అక్కడ చూడండి. అసలు నాటు సాంగ్ అండ్ కోడి సాంగ్ మొత్తం ఇంకా పిచ్చి, ఇంకా పిచ్చి ఎక్కిపోతున్నారు జనాలు అసలు త్రిబులర్ మూవీకి. నిజంగా మన రాజమౌళి మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ నేను చెప్పాను కదా, ఒక కమెడియన్ పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టాడు, స్టార్ క్యాస్ట్ ఇదంతా కాదు, ఒక ఈగను పెట్టి సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ ఎవరున్నారంటే అది రాజమౌళి. ఇది చెప్పడంలో ఎలాంటి డౌటే లేదు. మరి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.